ఈ రోజు కవిత అన్వేషణ నిర్మల్కు చెందిన కవి రచయిత తుమ్మల దేవరావు కవిత కవిత శీర్షిక అన్వేషణ తప్పిపోయిన పదాల కోసం శతాబ్దాలుగా వెతుకుతున్నాను వాకిళ్ళ నుండి వంటగదుల నుండి వరినాడు మల్ల నుండి పసుల పానాదుల నుండి ముసలవ్వల పదకోశం నుండి మువ్వల శబ్ద సౌందర్యం నుండి రచ్చబండ నుండి చాకిరేవు నుండి రాలిపడిన అసోయి పద ఖజానా నుండి డప్పుల జుగల్బంది నుండి శారద జంగమ కథకుల స్వరనీరాజనము నుండి తప్పిపోయిన పదాల జాడ కోసం నా తపన పదాలకు పెదాలకు మధ్య పేగుబంధమే కాదు హృదయ సంబంధం కూడా పదాలకు పెదాలకు మధ్య పేగుబంధమే కాదు హృదయ సంబంధం కూడా ఉట్టి భాషాబంధమే కాదు మట్టి బంధం కూడా సమస్త ఉత్పత్తి క్షేత్రాలన్నీ ఇప్పుడు పదాలు దొరక్క భాషాహీనంగా పడి ఉన్నాయి నాగలి కర్రు గొడ్డలి కొడవలి చేను చాప చూరు వాకి లాంటి వేల పదాలు పలకరింపుకు నోచుకోక పడిగాపులు పడుతున్నాయి నేనిప్పుడు నిప్పును రగిలించిన ఆదిమ మానవుడి తొలి పదం కోసం అన్వేషిస్తున్నాను నేనిప్పుడు నిప్పును రగిలించిన ఆదిమ మానవుడి తొలి పదం కోసం అన్వేషిస్తున్నాను అవ్వా బువ్వలు ఉట్టి పదాలైతే కావచ్చు అవ్వా ఉట్టి పదాలైతే కావచ్చు మమకారం ఆత్మరూపం దాల్చిన ప్రాణదీపాలవి మమకారం ఆత్మరూపం దాల్చిన ప్రాణదీపాలవి వాటికి బదులుగా ఏ పదాలు నన్ను ఊరడించలేకపోయినాయి నాన్న అంటూ పిలిచినప్పుడు నా ప్రాచీన వారసత్వమంతా కదిలివచ్చి గుండె నిండుగా ద్రవీభవించేది నాన్న అంటూ పిలిచినప్పుడు నా ప్రాచీన వారసత్వమంతా కదిలివచ్చి గుండె నిండుగా ద్రవీభవించేది ఇప్పుడు అన్య భాషా పదాలతో పలకలేక నా ఇంటి పలుకుల తీపి వదులుకోలేక యుద్ధ భూమిలో నిలబడ్డాను ఇప్పుడు అన్య భాషా పదాలతో పలకలేక నా ఇంటి పలుకుల తీపి వదులుకోలేక యుద్ధ భూమిలో నిలబడ్డాడు నిలబడినాడు మనిషికి మనిషికి మధ్య ఊట చెలిమలా ఊరి పదాల నది అయి ప్రవహించిన తల్లి భాషను ఎవరో బంధించి మ్యూజియం తరలిస్తుంటే కన్నీటి భాషా రోదన ముగదైంది మనిషికి మనిషికి మధ్య ఊట చెలమల ఊరి పదాల నది అయి ప్రవహించిన తల్లి భాషని ఎవరో బంధించి మ్యూజియంకు తరలిస్తుంటే కన్నీటి భాషారోదన మూగదైంది చల్లని పైసలకు విలువలేనట్లే చల్లని పైసలకు విలువ చేయనట్లే మార్కెట్ భాషాధిపత్యంలో చల్లని పదాలకు కూడా ఉండదు ఆకలి దుఃఖము మట్టి నాగలి వేలిత పాటల పదాలు మార్చుకునేందుకు ఇక సిద్ధం కండి లేదంటారా భిన్న సంస్కృతుల భిన్న జాతల భిన్న భాషల సమాహారంకై చేయి కలుపుతారా మీ ఇష్టం లేదంటారా భిన్న సంస్కృతుల భిన్న జాతుల భిన్న భాషల సమాహారంకై చేయి కలుపుతారా మీ ఇష్టం తప్పిపోయిన పదాల గర్భకోశాలు తల్లడిల్లక ముందే తల్లి భాషను ఇంటి ముందు నిలబెడదాం సగర్వంగా తప్పిపోయిన పదాల గర్భకోశాలు తల్లడిల్లక ముందే తల్లి భాషను ఇంటి ముందు నిలబెడదాం సగర్వంగా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు